హాయండి, ఇవాళ మా ఇంట్లో త్రిమూర్తుల మేళా చేసుకున్నాము. ఇది సండే చేసుకుంటాం కదా. ఇదేంటంటే కార్తీక మాసం కదా, కార్తీక మాసంలోని పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారాలు ఉంటాయి కదా, అప్పుడు చేసుకుంటారన్నమాట. అంటే ఏ వారమైనా చేసుకోవచ్చు, కానీ పౌర్ణమికి ముందు వస్తుంది కదా, ఆదివారం అయితే మంచిది అని అంటారని చేసుకున్నాము. ఇవాళ మా ఇంట్లోనైతే త్రిమూర్తుల మేళా ఈ విధంగా చేసుకున్నాము. ఇక్కడ పర్వాలేదు, మర్రి కొమ్మలు బాగానే దొరికాయి మాకు. మర్రి కొమ్మలు దొరికాయి, మామిడాకులు దొరికాయి, అన్నీ బాగానే దొరికాయి. ఒకటి చేసుకున్నాం. నాకు ఈ మేళ అంటే నాకైతే చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు మా డాడీ ఏంటి అంటే, మేము కార్తీక మాసమే చేసుకునేవాళ్ళం, ఒక్క మాసమే చేసుకునేవాళ్ళం కాదు. ఇది ఏంటంటే మా డాడీ వాళ్ళు మొక్కుకునేవారు అన్నమాట. ఎప్పుడు ఏదైనా ఒకవేళ అది జరగాలి అనుకోండి, ఇది కానీ ఇలా జరిగితే మేము మేళ సమర్పిస్తామంటే అలాగే మా డాడీ వాళ్ళకి బాగా జరిగేది. అందుకని చెప్పేసి వాళ్ళైతే వెంటనే పూజ చేసేవారు. ఎవరికైనా ఒంట్లో బాగోపోయినా తగ్గిపోవాలి దేవుడా అని మొక్కుకునేవారు. డాడీ వాళ్ళైతే ఎక్కువ మొక్కుకునేవారు. డాడీ వాళ్ళైతే ఒక మేళయే కాదు, ఇలాగ మాకులాగా ఒక మేళ కాదు, మూడేసి మేళాలు ఐదేసి మేళాలు అనేసి ఒకరోజే చేసేవాళ్ళు వాళ్ళు. మేమైతే ఏంటంటే మా అత్తారింట్లో కార్తీక మాసంలోనే చేస్తారని ఇలాగ చేసాము. చూడండి, వీడైతే అల్లరి, వీడు ప్రసాదాల దొంగ. ఏమే ప్రసాదాల దొంగ, ఉదయం రామదేవుడు పూజ చేసుకున్నాం. చేసుకుంటే రాముడికి పెట్టిన లడ్డూ తినేసింది అమ్మగారు, ఈవిడికి పెట్టిన ప్రసాదం లడ్డూ తినేసింది, అన్నీ తినేసింది. ఎప్పుడు పక్కకి వెళ్తానా, మెల్లిగా వస్తానా తినే. చూడండి, అది ప్రసాదం ఇవ్వ, నీకు ఇచ్చేసాను కదమ్మా, ఇచ్చేసాను కదా, ఇంకెందుకు కరుస్తున్నావు నన్ను. ఎప్పుడు ప్రసాదాలు తీసుకొని తినేద్దామా అనేసి ఉంటుంది. ఇప్పుడు ఆ దీపాలన్నీ కొండెక్కాయి అంటే వచ్చి ఇంకేం లేదు, ప్రసాదాలు తినేస్తుందన్నమాట. వెళ్ళిపోయి అక్కడ ఉన్నది ఏంటంటే ఇదేంటి త్రిమూర్తుల మేళా ప్రసాదం ఏంటంటే అటుకులు, తర్వాత పంచదార, కొబ్బరికాయ, తర్వాత ఆకు చెక్క అందులోనే కలిపేస్తామన్నమాట. అది త్రిమూర్తుల మేళాకి అందుకని అది ప్రసాదంగా పెట్టామా. ఇప్పుడు ఈ మూడు దీపాలు కొండకి పైకి మెల్లిగా వెళ్తుంది అమ్మగారు, అదంతా తినేసి వచ్చేస్తుంది. రౌడీ పిల్ల అయిపోయింది ఇంట్లో. మా ఇంట్లో దీనికి ప్రసాదాలు దొంగ అని పెట్టాం పేరు మాట. మా త్రిమూర్తుల మేళకి కానీ ఏ పూజకైనా కూడా ప్రసాదాలు అన్నీ దొంగలాడేస్తుంది ఈ మధ్యన. వాళ్ళ డాడీ వచ్చారని పక్కకి వెళ్ళిపోయింది అమ్మగారు. ఏది ఆకులు చూడండి, ఎంత బాగా తెచ్చుకొని ఎంత బాగా చింపుకుంటుందంటే ఇల్లంతా ఆకులు చింపుకొని పడేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చింపుకుంటుందంట. మళ్ళీ ఏం అనకూడదు, అన్నామంటే మనల్నే తిడుతుంది, కొడుతుంది. చాలేవే రావే, వాళ్ళ డాడీ మీద కెట్టిపోయి చూడు, ఇంకేం లేదు, కరడమే పని అయిపోయింది దీనికి కదా. చూడండి, వాళ్ళ డాడీని చూస్తుంది, నన్ను కరిసేస్తుంది. నేను డాడీ అయ్యే, నువ్వే నాకు ఎక్కువ ప్రసాదం ఇవ్వలేదు, వచ్చే ఆకుడు ప్రసాదం తిన్నావు తెలుసా, ఎంత ప్రసాదం తినేసావో తెలుస్తుందా నీకు. అమ్మో నా త్రిమూర్తుల మేళ ప్రసాదం పూజ అంతా నీకే, ఇదే పుణ్యమంతా నీకే వచ్చేసింది షెడ్యూ. అన్ని పూజలు నాతో పాటు కలిసి కథలు విన్నదే అంటే మా ఇంట్లో మా నిహార్కి కూడా విందు, అన్ని పూజలు కథలన్నీ వింటుంది. అంతవరకు పడుకుని ఉంటుంది చక్కగాను, పూజ అయినంత వరకు చక్కగా పడుకుంటుంది మదాయ్. వెళ్ళవే రౌడీ, కలిసి వస్తున్నాం. అలా అక్క వెళ్ళిపోయింది బర్త్డే పార్టీకి, ఇంకేం చేయాలి, నేనే ఉంటాను ఇంట్లోని. అది ఎదురింట్లో బర్త్డే పార్టీ అవుతుంది, వెళ్ళిపోయింది రౌడీ. నీకు నేను ఆపలేకపోతున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.